నేను చిత్తరంజన్ దాస్ గారి బిడ్డని. నా పేరు శ్వేత. నవాపేట్ మండలాన్ని మొత్తం తిరుగుతున్నాను. ఇక్కడ ఏ ఈ మండలంలో ఏ ఊరికి కూడా రోడ్లు లేవు. మోరులు భయంకరంగా మొత్తము తెరిచి ఉన్నాయి. దాంతో పిల్లలు వాంతులు చేసుకొని జ్వరాలు. కేసీఆర్ ఇదివరకు ఇంటింటికి ఒక ఉద్యోగము, ఇంటింటికి 3 ఎకరాల భూమి, రైతు బంధు, బీసీలకి బీసీ బంధు, గిరిజన బంధు ఇవన్నీ అన్నాడు. ఎక్కడ నాకు ఏది కనిపించలేదు. కూలిపోయిన ఇల్లులు భయంకరంగా, ఒక్కొక్క ఇంట్లో ఈ కూలిపోయిన ఇంట్లో పైన కవర్ వేసుకొని కింద పడుకొని ఉంది. కూలిపోయిన ఇంట్లో కూలిపోయిన ఇల్లులు ఎవ్వరికి, ఎక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. ఒక్క ఇల్లు చూపిస్తే నేను సంతోషపడతాను, కనీసం ఒక్కోళ్ళకన్నా వచ్చిందేమో అని. కానీ ఒక్కోళ్ళకు కూడా ఇల్లు లేదు. పైన పైన కవర్లు కప్పుకొని కింద పండుకుంటున్నారు. వీళ్ళకి నీళ్లు లేవు, రోడ్లు లేవు, వీళ్ళకి ఏ రకంగా సంక్షేమ పథకాలు ఏవి వస్తలేవు. డబల్ బెడ్రూమ్లు, ఈ ఇల్లు చూస్తుంటే డబల్ బెడ్రూమ్ వద్దు, ఒక రూమ్ ఇవ్వండి. రూము, ఒక రూమ్ ఇచ్చినా డబల్ బెడ్రూమ్ గురించి అడగరు. డబల్ బెడ్రూమ్ అని ఎందుకు అబద్ధాలు చెప్పాలి? పోనీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో నువ్వు ఇయ్యలేదా సరే అనుకోవచ్చు, మళ్ళీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక రూమ్ కట్టించలేకపోయినావా? మళ్ళీ ఇంత డబ్బు ఏం చేసే ఎక్కడ పోతుంది? ఇంత డబ్బు ఎక్కడ పోతుందనే లెక్క కూడా మాకు కావాలి కదా. ఇంత కేంద్రం ఇంత డబ్బు ఇస్తుంది, మళ్ళీ ఎక్కడ పోతుంది? ఏ ప్రజలకి? ప్రతి ఊర్లో పోతున్నాం. అమ్మ నువ్వు ఎట్లున్నావు అమ్మ అంటే, అమ్మ ఏమి ఇయ్యలేదు, మా భూములు గుంజుకున్నారు. అది చెప్పాలి నేను. కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు అందరూ పేదవాళ్ళవి, గుడిసెలలో బతుకుతున్న వాళ్ళవి, చిన్న చిన్న బతుకులు వాళ్ళ అందరికి భూములు గుంజుకున్నారు. అమ్మ మా కడుపు మీద కొట్టిండు, మాకు ఒక్కొక్క భూములు, మా భూములు గుంజుకుంటే మేము ఎలా బతకాలి? నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తాను, మళ్ళీ 3 ఎకరాల భూమి పక్కకు పెట్టాయా? నువ్వు కనీసం వాళ్ళ భూములు ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకు అవి ఎందుకు ఆక్రమించుకోవాలి? అవి ఆక్రమించుకునే దానికి నువ్వు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయినా సర్లే, 2 బెడ్రూమ్ల బెడ్రూమ్ ఇవ్వకపోయినా సర్లే, నువ్వు కనీసం వాళ్ళకు ఉన్నది గుంజుకోవద్దు కదా. నీకు ఇట్లే నేను నమ్మి నీకు వేసి ఓట్లు, మళ్ళీ అవి కూడా నువ్వు గుంజుకుంటే ఎట్లా? ప్రతి ఒక్కటి గుంజుకున్నారు. ఇదంతా దళిత బంధు ఎక్కడ పోయిందో ఏమో. పాపం ఎవరు అన్యాయంగా నమ్మి ఓట్లు వేసినాక 10 లక్షలు ఇస్తారన్నారు. ఏ 10 లక్షలు ఎక్కడ పోయింది? అది కూడా లేదు. ఇంకా రైతుకు ఉచిత ఎరువులు, 26 లక్షల టన్నుల ఎరువులు ఎక్కడ పోయినాయి? లేవు, ఏ ఒక్కటి లేదు. ఒక్కటి చేయండి నువ్వు. నేను ఇప్పుడు నాకు నోటికి వచ్చింది 4-5 పథకాలే నేను మీకు చెప్పింది. మీ దాంట్లో ఒక్కటైనా చేసిరా, పోనీ ఒక్కటి చేస్తే చెప్పండి, మేము అందరం కామ్గా అయిపోతాం. ఆ ఒక్కటి చేయలేదు. ఊర్లలో పోతుంటే ఏడుపు వస్తుంది భయంకరం. పిల్లల చదువులు, ఆ స్కూళ్ళు సరిగ్గా లేవు. మొత్తం ఇరిగిపోయిన బిల్డింగ్ల స్కూల్లో పిల్లలు ఎట్లా చదువుతారు? ఆ పిల్లలకి అంటే అందరు బీదగా చదువు లేకుండా మన రాష్ట్రము వెనకబడి అట్లే ఉండాలా? లేదా చదువుకొని మళ్ళీ పిల్లలు మంచి భవిష్యత్తులో మంచిగా వచ్చి చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలా? అది ఏం లేదు. ఒక పథకము లేదు, ఒక డెవలప్మెంటు లేదు, ఎక్కడ ఏమీ లేదు. ఉన్నదల్లా ఏముంది? కరప్షన్, అవినీతి, దౌర్జన్యం, అక్రమం. ప్రతి భూమి ఆక్రమించారు, అక్కడ ఏమీ లేదు. ఉన్నదల్లా అక్కడ మొత్తం కరప్షన్ తప్ప ఏమీ లేదు. మీరు ఇప్పటికైనా గ్రహించి బీజేపీకి సపోర్ట్ చేసి, ఇది రాష్ట్రం, ఇది ఈ రాష్ట్రం గురించి కాదు, ఈ దేశం గురించి ఆలోచించేది, ఈ మొత్తం దేశం గురించి ఆలోచించి ఎన్నో రకాలైన పథకాల వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఉద్ధరించాలని చూస్తున్నారు. ఇప్పటికైనా మీరు నమ్మి బీజేపీకి దయచేసి ఓటు వేయండి, దయచేసి.